ఊడలమర్రి పార్ట్ 2 రచన చెడుదీపు సంతోష్ కృష్ణ కథనం కృష్ణవేణి శఠకోపన్ మనుషులనా అంటే దయ్యాలు భూతాలు ఆత్మలు ప్రేతాత్మలు క్షుద్ర శక్తులు ఇవన్నీ సర్కస్ లో ఉండే జంతువుల లాంటివైతే వాటిని తనకు అనుకూలంగా మల్చుకొని ఆడించేవాడే మాంత్రికుడు ఠక్కున అన్నాడు విసు కాదు సీరియస్ గా విసుమోహన్ చూశాడు సోము మాంత్రికుడు కాకపోతే మరెవరు ఆసక్తిగా అడిగాడు మనిషి అతను చెప్పిన సమాధానానికి ఉలిక్కిపడ్డాడు విసు అవును మనిషే క్షుద్రశక్తులని తన గుప్పిట్లో పెట్టుకుని ఆటాడించే మాంత్రికుడు కూడా ఒక మనిషే కదా ఈ ప్రపంచంలో అతి భయంకరమైన వాడు ఖచ్చితంగా మనిషే క్రూర మృగాలు తమ ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే జంతువుల్ని చంపుకు తింటాయి కానీ మనిషి అలా కాదు తన స్వార్థానికి ఎంతటి అరాచకాన్నైనా సృష్టించడానికి వెనుకాడు అందుకే క్షుద్రశక్తులు క్రూర మృగాల కంటే భయంకరమైన వాడు ఒక్క మనిషి మాత్రమే ఆ మనిషి ఒక పట్టాన ఎవ్వరికీ లొంగడు లొంగిపోయినట్టు నటిస్తాడు సమయం వచ్చినప్పుడు పంజా విసురుతాడు అలాంటి మనిషిని లొంగదీసుకుని తన వశం చేసుకునే ఏకైక మాంత్రికుణ్ణి మనం ఇప్పుడు కలవబోయేది విసు ఆశ్చర్యంగానూ విస్మయంగానూ చూశాడు సోముని మనుషుల్లో రాక్షసులుంటారన్నది నిజమే కానీ ప్రతి మనిషి అదే దారిలో పయనిస్తాడనే అనుకోనక్కర్లేదు కదా అంటే మనం కూడా రాక్షసులమేనంటావా తీక్షణంగా చూస్తాన్నాడు విసు మనం రాక్షసులమో రాజులమో తరువాత కూర్చున్నది చాలుగాని పద లేటైతే ఈ అడవిలో ఉన్న చిరుతలకి మనం బలవ్వాల్సి వస్తుంది అంటూ లేచి భుజానికి బ్యాగ్ తగిలించుకున్నాడు సోము చేసేది లేక విసు కూడా లేచాడు ఇద్దరూ ఆ రోడ్డు ప్రక్కనే ఉన్న చిన్న దారి గుండా ముందుకు సాగిపోతున్నారు పెద్ద కొండచరియల మధ్యలో నుండి చిన్న పిల్లబాట చుట్టూ పచ్చని చెట్లు వాటికి గుబురుగా కాసిన పండ్లు సన్నగా వర్షం కురుస్తుండడంతో శరీరంలో చలి పుడుతుంది ఇద్దరికి అబ్బా ఇంకా ఎంత దూరం నడవాలి విసుగ్గా అన్నాడు విసు దగ్గరికి వచ్చేసామనే అనుకుంటున్నాను నీ దగ్గర నా పేపర్ నాకివ్వు నాకెందుకో మనం రాంగ్ రూట్లో వెళ్తున్నామేమోనని అనిపిస్తోంది నాకు సోము చేతిలో ఉన్న కాగితం లాక్కున్నాడు విసు ఆ కాగితంలోని మ్యాప్ ఆధారంగా వెళుతున్నారు ఇద్దరు అదేమిట్రా ఈ మ్యాప్ని సరిగ్గా చూసావా ఆశ్చర్యంగా అన్నాడు విసు నా సంగతికేం గాని నువ్వు సరిగ్గా చూసుకో సరిపోతుంది ముందు వెళ్తున్న సోము వెనక్కి తిరిగి చూడకుండానే అన్నాడు విసుకి కోపం వచ్చింది రే ఇలాగే నడుస్తూ వెళితే ఫర్లాంగ్ దూరంలో పెద్ద లోయ వస్తుందని ఈ మ్యాప్ చూస్తేనే తెలుస్తోంది ఇంకా అక్కడి నుండి ముందుకు దారి లేదు ఇప్పుడు మనం వెళుతోంది ఆ లోయలో పడి చావడానికా అన్నాడు చావడానికైతే ఇంత దూరం ఎందుకు వస్తాం నోరు మూసుకో నన్ను ఫాలో అవ్వు అనవసరంగా చిరాకు తెప్పించకు రే నీ అబ్బా ఈ మ్యాప్ లో నిజంగానే ముందు పెద్ద లోయ ఉన్నట్టు గుర్తులున్నాయిరా నా మాట విని వెనక్కి వెళ్ళిపోదాం రా ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళి ఎనర్జీని పాడు చేసుకునే కంటే వెనక్కి వెళ్లి సరైన దారేదో కనుక్కుంటే బెటర్ సోము విసు వైపు సీరియస్ గా చూశాడు రై నువ్వు వెనక్కి వెళ్ళిపో వెనక్క వెనక్కంటే హైదరాబాద్కి మన నువ్వో ఆ వచ్చే లోయలో పడి చస్తాను అంత మాటనేసావేంట్రా నీ వెధవ ప్రశ్నలతో విసిగిపోయే కంటే చావడం మేలు సీరియస్ గా అన్న సోము మాటలకి సైలెంట్ అయిపోయాడు విసు సర్లేలేరా కామ్ గా నిన్ను ఫాలో అవుతాను ఏమీ మాట్లాడంలే సీరియస్ గా ఫేస్ పెట్ అన్నాడు విసు సోము ముందుకు కదిలాడు అతని వెనకాలే విసు అడుగులు వేశాడు వారిద్దరిని ఓ ఆకారం వెంబడిస్తుందన్న విషయం వారికి తెలియదు ఆత్మరూపంలో వెంబడిస్తున్న ఆ ఆకారానికి ఓ శరీరం కావాలి తనకి కావలసిన శరీరంలో ఉండే ఆత్మని బయటికి పంపించి తను దూరిపోవాలి సరిగ్గా తనకి సరిపడే ఆకారం ఆ ఇద్దరిలో ఒకరిది మరి ఆ ఒక్కడు ఎవరు